మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనకు జ్ఞాపకం చేసుకొందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగు ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనస్సు మేఘములో నుండును. నేను దాన్ని చూచి దేవునికి నీ భూమి మీద ఉన్న సమస్త శరీరులతో ప్రాణము గల ప్రతిదానికి మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకొందునను. ఇప్పటి వరకు జ్ఞాపకం చేసుకుంటాను అంటున్నారు ఆయన. మరియు దేవుడు నాకును భూమి మీద ఉన్న సమస్త శరీరులకును మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇదే అని నోవహుతో చెప్పాను. ఎందుకు చెప్తున్నారు ఆయన? ఎందుక గుర్తు? ఏమండి, అలా ఇప్పటి వరకు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మరలా నీళ్లు ప్రవాహముగా రాకుండా చేస్తున్నాడంటే కారణం నోవహు గారు. ఆయన చేసిన కార్యం ఆయనకు చెప్పాడు. ఆయన ఏమన్నా, నేను పవిత్రమైన వాటిలో ఏడేసి పంపుతాను, బలికి ఉపయోగించు అన్నాడు. ఆయన ఏమన్నా? ఏం లేదు. కానీ అలా చేశాడండి ఆయన. అది భక్తి అంటే. నీకు ఎన్నో విషయాలు చెప్పడైనా, కానీ అన్ని విషయాల్లో దేవుని చిత్తానుసారంగా నువ్వు నడుచుకోవాలి, ఆయన మీద ఆనుకోవాలి. నీతిమంతుడు అంటే నీతి అంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ప్రతి విషయంలో ఆయన మీద ఆనుకోవాలి, ఆయన నమ్మాలి, విశ్వసించాలి, నిందారహితుడిగా జీవించాలి, లోపం లేని భక్తి జీవితాన్ని చేయాలి, ఆయనతో నడిచే అనుభవం నీకు ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను బట్టి ఎందరినో రక్షిస్తాడు. నోవహు కాలంలో అందరినీ అంతాన్ని అంతమొందించిన దేవుడు నోవహు కాలం తర్వాత మరలలా ఎప్పుడూ చేయలేదు. నీ కాలానికి ముందు ఏదో జరగచ్చు, కానీ నీ తర్వాత చాలామంది జీవితాలు భక్తి వైపు మరల్చబడాలి, దేవునికి దగ్గర కావాలి. అలాంటి బ్రతుకు మనం బ్రతకగలగాలి. మనం ఇప్పుడు మనుష్య కుమారుని దినాల్లో ఉన్నాం ప్రేమైన వాళ్ళరా. నోవహు దినాలలో ఉన్నట్టుగానే ప్రజలున్నారు. నోవహు ఉన్నట్టు నువ్వు ఉన్నావా? అది ప్రశ్న. మరి నోవహు ఉన్నట్టున్నావా మనం? అలా ఉంటే దేవుడు చాలా సంతోషపడతారు. మనుష్య కుమారుని దినములలో ప్రపంచ జనులు మరియు భక్తి పరులు, ప్రపంచ జనుల్లో మార్పు రాలేదు, చెడిపోయే ఉన్నారు. భక్తి పరులుగా మీరు నేను ఉండాలన్నది దేవుని ఆశ. అట్టి ఆశను నెరవేర్చేవారిగా ఈ రాత్రి నుంచి మీరు ఆలోచన కలిగి ఉంటే దేవుడు చాలా సంతోషిస్తారు. ఈ మాటలు వింటున్న మీరు దేవుని కొరకు జీవించేవారిగా, ఇంకా గొప్పగా మనమంతా జీవించేవారిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాదయ కనికరములు కలిగిన మా కన్న తండ్రి, మా దేవ, మా ప్రభువ, మనుష్య కుమారుని దినాల్లో మేము ఎలా ఉండాలో చెప్పడానికి నోవహు కాలాన్ని గుర్తు చేస్తున్నావు తండ్రి. నోవహు కాలంలో మనుషుల్నైనా నోవహును కూడా మాకు చూపిస్తున్నారు నాయన, మీరు ఇలా ఉండాలి అంటూ. మేము నీతిపరులుగా నిందారహితులుగా మీతో కలిసి నడిచేవారుగా మేము ఉండాలి. అట్టి కృపను మాకు ఇవ్వండి తండ్రి. ఇంతవరకు తెలుసో తెలియకో ఈ భక్తి జీవితంలో స్థిరులు కాలేకపోయాం తండ్రి. ఇక మీదట సుస్థిరమైన నాయన భక్తిని చేసి మీకు చేరువవడానికి మాకు సహాయం చేయమని ప్రాధేయపడుతూ కృపచూపమని వేడుకుంటూ నీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన విజ్ఞాపనలు అడిగి పొందుకొనుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి ఈ సమయాన్ని.